ఒకప్పుడు తన క్యూట్ లుక్స్ తో కుర్రకారులను కట్టిపడేసిన అందాల భామ సోనాలి బింద్రే. మురారి, శంకర్ దాదా, ఎంబీబీఎస్ వంటి సినిమాలతో ఈమె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే చెప్పుకోవాలి. అయితే ఓ 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాక సోనాలి బింద్రే సినిమాలకు దూరమైంది. కానీ తాజాగా సోనాలి బింద్రే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేయడంతో అందరూ మంచి రోల్ తో ఈమె మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని అభిప్రాయపడి ఆ ట్వీట్ ను పూర్తిగా చదవగా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారని తెలుస్తోంది. ఇక నేరుగా విషయానికి వస్తే, కొన్నిసార్లు నువ్వు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా లైఫ్ నిన్ను ఎక్కడికో విసిరేస్తుంది. నాకు రీసెంట్ గా హైగ్రేడ్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. అనారోగ్య కారణాలతో కొన్ని టెస్టులు చేయించుకున్న నాకు ఊహించని విధంగా క్యాన్సర్ అని తేలింది. నా కుటుంబం మరియు నా క్లోజ్ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉంటూ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇక వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం తప్ప దీనికి వేరే మార్గం లేదు కాబట్టి నా డాక్టర్ల సలహాతో నేను న్యూయార్క్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాను. నేను కొద్ది రోజులుగా అందుకుంటున్న ప్రేమ సపోర్ట్ కి చాలా గ్రేట్ఫుల్ గా ఉంటాను. నా ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ సపోర్ట్ నాకు చాలా ఉంది. వారి సహకారంతో నేను ఈ క్యాన్సర్ వ్యాధిని జయిస్తానంటూ ఈ రోజు ఉదయం స్వయంగా సోనాలి బింద్రే తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొనడం జరిగింది. ఇక బ్యూటిఫుల్ హీరోయిన్ అయిన సోనాలి బింద్రే సడన్ గా ఇలా చెప్పడంతో బాలీవుడ్ మరియు టాలీవుడ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైందనే చెప్పుకోవాలి. ఒకప్పుడు డాక్టర్ డి రామానాయుడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్ ల క్యాన్సర్ న్యూస్ ఎలా టాలీవుడ్ ను కలవరపెట్టిందో ఇప్పుడు కూడా ఈమె విషయంలో అలాంటి పరిస్థితే నెలకొందని తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా చికిత్స నిమిత్తం న్యూయార్క్ కు వెళ్లి క్యాన్సర్ వ్యాధితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్న సోనాలి బింద్రే తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి.